అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితాత్రిశతి నామాలలోని 47వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో మనం 48వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేష జనమోహిని అరుణమాల్య భూషాంబరాం జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితాత్రిశతి నామ సంఖ్య 48. ఓం ఈక్షిత్రియై నమః. ఓం ఈక్షిత్రీ, ఇది 3 అక్షరముల నామము. ఈ నామంతో మనం అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఈక్షిత్రియై నమః అని పలుకవలెను. ఈక్షిత్రీ ఉదాసీన సాక్షీభూతమై జ్ఞానమే స్వరూపముగా కలది అని భావము. ఔదాసీన్య భావంతో సాక్షీభూతమై చూచునది నిస్సంగురాలు ఉదాసీన జ్ఞానమే స్వరూపముగా కలది కానవున శ్రీ లలితా త్రిపుర సుందరి పరాదేవత ఈక్షిత్రీ అను నామముతో భక్తులచే అర్చింపబడుచున్నది. సాక్షీచేత అను శృతివచనము పరమేశ్వరి చైతన్యస్వరూపిణి కేవల సాక్షి మాత్రమైయున్నది అని ఉద్బోధించుచున్నది. ఆవీహి సన్నిహితం గుహాయాం అనుచు శృతి, వేదమాత పరమేశ్వరి హృదయగుహమందు సన్నిహితురాలై ప్రకాశించుచున్నదని ఉపదేశించుచున్నది. విశేషము, మన కంటికి కనబడుచున్న శరీరమును అన్నమయ కోశమని అందురు. అన్నమయ కోశములో ప్రాణమయ కోశము, ప్రాణమయ కోశములో మనోమయ కోశము, మనోమయ కోశములో విజ్ఞానమయ కోశము, విజ్ఞానమయ కోశములో ఆనందమయ కోశము క్రమముగా ఒకదానిలోనొకటి ఉన్నవి. కోశమనగా సంచి, సంచిలో సంచి దిగవేసినట్లు ఈ పంచకోశములు ఉన్నవి. 5వ సంచి యొక్క మధ్య అనగా ఆనందమయ కోశ మధ్యాన ఉన్న ఆకాశము గుహ అనబడును. గుహాశేయం పరంపరా అని విద్యారణ్యస్వామి వచనం. శ్రీ లలితామహాత్రిపుర సుందరీ దేవి పరమేశ్వరి తద్గుహాంతర్వ్యాప్తియై ప్రత్యక్చైతన్యస్వరూపిణి అయి విరాజిల్లుచుండునని భావము. ఓం ఐం హ్రీం శ్రీం ఈక్షిత్రియై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.